వేములవాడ మున్సిపల్ పరిధిలో 23వ వార్డులో నిబంధనలకు విరుద్ధంగా లాజ్ నిర్వహిస్తున్న ఓ ఇంటిని మున్సిపల్ అధికారులు శనివారం సీజ్ చేశారు. రెసిడెన్షియల్ అనుమతితో ఉన్న ఇంటి నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్గా వినియోగిస్తున్నందున సీజ్ చేసినట్టుగా టీపీబీఓ తేజస్విని తెలిపారు. కోర్టు ఉత్తర్వుల మేరకు మరియు పై అధికారుల ఆదేశంతో ఇంటిని సీజ్ చేసినట్టుగా వారు తెలిపారు. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని లాడ్జిగా కమర్షియల్ అంటున్నందుకు ఆ ఆదేశాలను అనుసరించి కలెక్టర్ గారు చెప్పిన తీరు మరియు కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. ఇలాంటి ఇల్లీగల్ లాడ్జీలు నడపడం ఇంకా ఎవరు చేయొద్దు. ఇలాంటివి ప్రోత్సహించితే మేము ఒక చర్యలు ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది. ఇట్లు వేములవాడ మున్సిపాలిటీ.